తాగునీటిని సరఫరా చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. వ్యవస్థను తిరిగి చక్కదిద్దేందుకు ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం నింబగల్లు వజ్రకరూర్ మండలం కొనకండ్ల గ్రామాల్లోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్ని పయ్యావుల కేశవ్ పరిశీలించారు. అయితే ఇది పూర్తి స్థాయి పరిష్కారం వారం రోజుల్లో వస్తుందని కాదు, నీటి సరఫరాను మెరుగు చేసేటువంటి పరిస్థితికి వస్తాం. దాని తర్వాత ఇంకా చర్యలన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నాం, ఏ రకంగా చేయాలని. ఒక్క రూపాయి కూడా ఇక్కడ లేకుండా పెట్టిపోయినటువంటి పరిస్థితి. నాకు అధికారులు చెప్తున్నటువంటిది 150 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని. అంటే పైప్ లైన్లు మెయింటైన్ చేసేవాళ్ళు, వాళ్ళ జీతాలు ఇట్లాంటివి కలిపితే 150 కోట్ల బకాయిలు ఉన్నాయని. ఉరవకొండకు సంబంధించి తాగునీటి సరఫరా చేసేటువంటి 10,000 రూపాయల జీతం వచ్చేటువంటి కార్మికులకు కూడా 9 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఏ రకంగా వాళ్ళు పనిచేస్తారు? వ్యవస్థని మొత్తం కూడా కుప్పకూల్చేసినటువంటి పరిస్థితి వచ్చింది. తాత్కాలికంగా గత వారం రోజులుగా చేపట్టి పూర్తి స్థాయి కాదు, ఇమీడియట్ రిలీఫ్ కోసం చిన్న చిన్న మరమ్మతులు అన్నింటినీ కూడా చేసి నీటి సరఫరాని ప్రారంభించాలనుకుంటున్నాం. శాశ్వతంగా సాగునీటి పరిష్కారం చేసే దిశగా నేను చర్యలు తీసుకుంటానన్నటువంటిది మరొకసారి తెలియజేస్తున్నాను. ఎస్, ఇది ఒక రోజుతో మారేటువంటిది కాదు, 5 సంవత్సరాల నిర్లక్ష్యంతో పూర్తి కుప్పకూల్చారు. దీన్ని మళ్ళీ తయారు చేసుకుని బండి ముందుకు పోయేంత వరకు మీరందరూ కూడా